నేలంత కష్టపడి ఇంత కష్టపడ్డాక 10వ తారీఖు రాంగని 10,000 కూడా మిగులుతలేవబ్బా అకౌంట్లో. నెల జీతానికి పని చేస్తే మరి పరిస్థితి ఘటనే ఉంటుంది. గో నేను చెప్తాను, నేను అదేంటా మందు దుకాణాల కంటే టెండర్లు వేస్తుర్రట. ఓ అప్లికేషన్ వాడే అటు మంచిగా సెట్ అయిపోతావు లైఫ్లో. సరిపోయిందిలే, ఆ టెండర్లు గిండర్లు అన్నీ ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు వాళ్ళ తోక చుట్టాలు వాళ్ళు వాళ్ళే పోయి వందేసుడు టెండరేసుడు అన్నీ వాళ్ళ వంతే అయి కూర్చున్నాయి. ఇంకా మనదాకేమొస్తాయి మన్ను? అచ్చా టెండర్లేసుడు వాళ్ళ వంతే, అప్లికేషన్లు పెట్టుకున్నాడు వాళ్ళ వంతే, అంటే అలా బినామీలతోని మళ్ళీ ఆ దుకాణాలు కొనుక్కున్నాడు వాళ్ళ వంతేనా? మంచి ఉన్నదా కథ? మరి మనం ఎందుకున్నట్టు తాయి సచ్చేటందుకు ఆ చీప్లిక్కరు. ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి కదా, అసలే ఇక మస్తుగా మందు సేల్ అవుతున్నాయంట. అందుకోసమే అసలు ఒక్కటి కూడా ఇడవకుండా అన్నిటినీ వాళ్ళే కొనుక్కునేలాగా ఫుల్ ప్లాన్లు అయితే వేస్తున్నారట చూడు. మంచిగున్నది, భూములు అర్రాసేస్తారు మళ్ళీ వాళ్ళ బినాములతోనే కొనిపిస్తారు, మళ్ళీ అవిజయమై చేసుకున్న సార్లక ఇప్పుడు టెండర్లు వాళ్ళే వేస్తారు, అప్లికేషన్లు వాళ్ళ బినాములే పెట్టుకుంటారు, మళ్ళీ ఆ దుకాణాలు కూడా ఇల్లే కొనుక్కుంటారు. ఎందుకింత కథ ఉట్టిగా మనకు టైం వేస్టు? అందుకోసమే మంచిగా వాళ్ళే మనకేం చెప్పకుంటే లోపల చేసుకుంటే ఊరికే మనకి బీపీ కూడా రేస్ కాదు. అమ్మో ఇంత గట్టిగా అనకు, ఒకవేళ ఇది కూడా విన్నారనుకో లోపల లోపలనే దానికి కూడా ఏదో ఒక జీవో తీసుకొచ్చి అన్ని పనులు లోపల లోపలనే చేసేసుకొని మనకి ఆఖరికి ఖాళీ సీసాలు బంజర భూములే మిగిలిస్తారు.